ఏలూరు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పెంటపాడు మండలం అలంపురం పోలింగ్ కేంద్రం వద్ద డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కుమారుడు విశాల్పై దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న కొట్టు సత్యనారాయణపై జనసేన నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కొట్టు విశాల్ చెప్పగా దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరోవైపు కొక్కిరిపాడులోనూ వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇరు వర్గాలను పోలీసులు చెల్లా చెదరు చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏలూరు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణ అయితే చోటు చేసుకుంది. వైసీపీ జనసేన నేతలు కొంత కవ్వింపు చర్యలకు పాల్పడడంతో వద్దని వారించినప్పటికీ కూడా ఈ వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలనైతే పోలీసులు చెదరగొట్టారు. ఇక ఏలూరులో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ రకంగా ఉంది పోలింగ్ సరళి, ఏ రకంగా సాగుతోంది? బలరాం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 70% పైగా పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే కూడా బారులు తిరిగి తమ ఓటక్ను వినియోగించుకుంటున్నారు. అయితే ఎక్కువగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి కొట్టు సత్యనారాయణ అటు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి వస్తున్న సమయంలో అటు జనసేన నేతలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా కొంత కవింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇంతలో పోలీసులు జోక్యంతో ఆ వివాదం అంతా కూడా సద్దుమణిగింది. ఇదే సందర్భంలో అటు దెందులూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూడా అనేక హింసాత్మక ఘటనలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయి. ఏలూరు జిల్లా పానంగిలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరిని దాడులకు పాల్పడ్డారు. కత్తి దాడులతో ఒకరిపై ఒకరు గాయపరుచుకున్న సందర్భాలు అయితే కూడా కనపడి, ఇదే సందర్భంలో అటు పానంగితో పాటు కొప్పురావు పాలెంలో కూడా అటు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కూడా సద్దుమణిగింది. అయితే ఇదే సందర్భంలో పోలింగ్ కేంద్రాల వద్ద అటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాల సామగ్రి వద్ద ఉన్నటువంటి కత్తెరలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని గాయపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అందరూ కూడా అటు ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య చికిత్స అయితే కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు ఏలూరు జిల్లా కొక్కిరిపాడు ప్రాంతంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే అక్కడ కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలోనే అటు పోలీసులు జోక్యంతో వివాదాలన్నీ కూడా సద్దుమణిగాయి. అయితే మొత్తానికి సంబంధించి అటు చింతలపూడి అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు కొన్ని చోట్ల కూడా కొంత ఉద్రిక్త ఘటనలు కూడా చేసుకున్నాయి. వెంటనే ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తమయ్యి వాటిని నివారించిన పరిస్థితులు అయితే కూడా కనపడుతున్నాయి. మొత్తానికి అటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 1745 పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటిలో 463 పోలింగ్ కేంద్రాలన్నీ కూడా అటు హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, అంటే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారో, ఏదైతే అధికారులు గుర్తించారో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎక్కువగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కూడా చోటు చేసుకున్నాయి. ఇదే సందర్భంలో అటు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్దకు కనీసం రహదారి సౌకర్యము అలాగే ట్రాఫిక్ అంటే టెక్నాలజీ సంబంధించి టెలిఫోన్ ఫోన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలింగ్ నమోదవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అక్కడ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. దీనికి సంబంధించి కూడా అక్కడ కూడా దాదాపు 70% పోలింగ్ నమోదైనట్లు కూడా తెలుస్తుంది. బలం అయితే మొత్తానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న పోలీసులు జోక్యంతో ఆ ఉద్రిక్త పరిస్థితులన్నీ సద్దుమణిగా అని చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.